నమస్కారం ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దీన్ని నేను కూడా నమ్ముతాను. అలాంటి వారిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. పెద్ద పెద్ద ఇండస్ట్రీలే పెట్టి కాదు, ఏదైనా చిన్న బిజినెస్ చేసుకొనైనా బతకచ్చు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఎలా అని. ఇక్కడ మనకి పావగడలో ఒక చిన్న ఇంట్లోనే స్మాల్ ఇండస్ట్రీస్ అంటారు కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, అలా కుటీర పరిశ్రమలాగా ఇంట్లోనే బిజినెస్ చేస్తూ సక్సెస్ సాధించిన వారిని ఒకరిని మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడున్నారు, మీ జిల్లా, గ్రామం అన్నీ చెప్పండి. మా పేరు వచ్చేసి సుబ్రాయప్ప. మేము వచ్చేసి పావగడలో ఉన్నాము, పావగడ టౌన్లోన, తుమ్కూరు జిల్లా, పావగడ తాలూకా, పావగడ టౌను, తుమ్కూరు జిల్లా, కర్ణాటక. మీరు ఇది ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేశారు? మేము సుమారు అంటే ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. బాగా సక్సెస్ అయిందా? బాగా సక్సెస్ అయింది మేడం. అంటే ఇది మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎంతమందితో చేశారు, లేదా మీరే చేశారా? ఫస్ట్ మేమే చేసాము ఇంట్లోన, సుమారు అంటే ఒక 3 ఫస్ట్ అంతే. మళ్ళీ 5 మందితో మళ్ళీ స్టార్ట్ చేసినాం మేము సొంతంగా. అప్పటి నుండి వేల మంది మా దగ్గర నేర్చుకోండే వాళ్ళు ఉన్నారు, చాలామంది నేర్చుకోండే వాళ్ళు ఉన్నారు, చాలామంది సొంతంగా పెట్టి సొంత ఉపాధితో వాళ్ళ సొంత జీవనం చేసుకుంటా ఉండే అట్లా కూడా చాలామంది ఉన్నారు. అంటే మీరు మంచి దృఢంగా సంకల్పం తీసుకున్నారన్నమాట, మేము దీంట్లో సక్సెస్ కాగలము. ఎందుకంటే చాలామంది ఒక పెడుతున్నాయి, అయ్యో మేము ముందుకు రాలేదు, మేము చేయలేమంటుంటారు. మేము అట్లా డౌట్తో బిజినెస్ స్టార్టే చేయలేదు. మేము 100% మేము సక్సెస్ అవుతామనే ఉద్దేశంతోనే మేము ఈ ఫీల్డ్లోకి దిగినాము, వదలకుండా వచ్చినాము. ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొని మేము ఒక స్టేజ్కి వచ్చినాం అన్నమాట. ఇప్పుడు అంటే మీరు ఒక ముగ్గురితో స్టార్ట్ చేసిన ఫస్ట్ ముగ్గురితో ఇండస్ట్రీ అంటే ఇంట్లోనే ఇంట్లోనే మనకేం పెద్ద పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. సక్సెస్ కూడా అయినాం మేము. మీరు దీనికి మెటీరియల్ అంతా ఎక్కడ తెచ్చుకుంటారు? మాకు మెటీరియల్ వచ్చేసి క్లాత్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుంది. మాకు హైదరాబాద్ రాజస్థాన్లో బొలాత్రా నుంచి కొంచెం వస్తుంది మెటీరియల్. ఇంకా కొన్ని పూసులు ఇవన్నీ మెటీరియల్స్, కొన్ని ఐటమ్లు ముంబై నుంచి వస్తుండే. ఇదేం క్లాత్ అంటారు? ఇది సింథటిక్ క్లాత్ అంటారు మేడం. ఇది సింథటిక్ క్లాత్, సింథటిక్ క్లాత్ అంటారు. ఇప్పుడు వీళ్ళు గార్లాండ్స్ అంటే దండలు, డోర్ ఇది అన్నిటికీ రెడీ చేస్తారు కదా, ఇలాంటి బట్టతో చేస్తారు అనమాట. బట్టలు అంటే మనం ఎప్పుడు వాష్ చేసుకున్నా కూడా ఏం కా 100% వాషబుల్ ఐటమ్ మేడం. ఇది చాలా బాగుంది, హ్యాండ్ కటింగ్లోనే తయారైతుంది. ఇప్పుడు లేజర్ కటింగ్ అనేది వచ్చింది, ఇప్పుడు మిషన్లోనే కటింగ్ అవుతుంది అన్నమాట. చూడండి, చాలామంది బట్టలు వేస్ట్ చేస్తుంటారు, ఇలా కూడా చేయొచ్చు అనేది. ఇది బట్టతో కూడా చేయొచ్చు మేడం. ఎందుకంటే ఎక్కువ ఎవరు ఇప్పుడు పాలిస్టర్ అలాంటివి యూజ్ చేయరు బట్టలు. అవునవును. ఇలా ఏదో ఒక ఐటమ్ చేస్తే కూడా మనకి పనికి వస్తుంది అన్నమాట. తయారు చేయొచ్చు, కలర్లు కట్ చేసుకొని ఎన్ని విధాలైనా పూలారాలు, పూల దండలు తయారు చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత చూడండి, ఐటమ్స్ గురించి ఏమేమి యూజ్ చేస్తారనేది ఉన్నాయి. ఈ పూసలు మేడం, ఇది ఇది ప్రతి ఒక్క దండకి మధ్యలో వేసి 5-5 పీసులు వేసి కుడతామన్నమాట. ఇవి ఇది వచ్చేసి చక్రాల హారాలు. ఇది చక్రాల హారాలు అంటే ఇక ఇటువంటి దండలు తయారైతుంది దీంట్లోన. ఇక బాల్స్ ఇవే, ఇక మధ్యలోకి వేసింది అది బాల్స్. ఇది సపరేట్. ఇప్పుడు మీరు దీన్ని ఎలా సేల్ చేస్తారండి, మీటర్? ఇది అడి లెక్క మేడం, ఫీట్ లెక్క. ఫీట్ లెక్క, 1 ఫీట్ ఇంత అని. 1 ఫీట్ ఇంత అని. అంటే మీరు ఇప్పుడు చిన్న చిన్న ఇది ఆర్డర్స్ వస్తే మీరు హోల్సేల్గా ఇస్తారు? మేము రీటైల్గాను ఇస్తాము, హోల్సేల్గాను ఇస్తాము. ఒక పీస్ వచ్చినా కూడా ఆర్డర్ వదిలేదు మేము ఇస్తాము. ఆన్లైన్లో పంపిస్తాము, పోస్ట్ ద్వారా పంపిస్తాము, మళ్ళీ కొరియర్స్ ద్వారా పంపిస్తాము. ఇంకా ఎక్కువ మొత్తంలో ఐటమ్ ఉంటే మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము. అన్ని రకాల అవైలబుల్ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఆర్టీసీ బస్సులో
కార్గో కొరియర్స్లో కార్గో తరఫున కూడా పంపిస్తాం ఐటమ్ మేము. అంటే అన్ని రకాలుగా కూడా ప్రజలకు అందజేస్తాం. అందజేస్తాం మేము. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా వాళ్ళు ఇంట్లోనే ఇప్పుడు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. పెద్దగా ఏం పెద్ద పెద్ద బిజినెస్ చేసి పెద్ద పెద్ద కంపెనీలో చేయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక మనకు ఉదాహరణ. ఇప్పుడు మాకు ఇది ఏమేమి కటింగ్లో ఎలా ఉంటాయో చూపిస్తారా మాకు? చెప్తాం మేడం. ఇంకా చూడండి, ఇది ఇది లెంత్లు అనమాట. ఇది డెకరేషన్కి పోతుంది. ఇది ఇది వచ్చేసి లేజర్ కటింగ్ కూడా తయారయ్యండి. ఇది ఇప్పుడు డెకరేషన్కి మనకి ఒక్కొక్కసారి పూలు దొరకవు అనమాట. ఇలాంటి పెట్టుకొని ఉంటే మనం ఇంట్లో సడన్గా తొందరగా మనము ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు. బర్త్డేస్కి కానీ ఒక పండగప్పుడు కానీ ఇలాంటివి వేసుకుంటే ఈజీ అవుతుంది. మళ్ళీ వాష్ చేసి మనం పెట్టుకోవచ్చు కూడా. ఇంకోటి మేడం, ఇదేమంటే ఒక్కోసారి పూలు రేట్ వచ్చేసి ఒక్కొక్క బార్ అంటే ఒక మీటర్ అనుకోండి, ఆ టైప్లో 300-400 రూపాయలు పడుతుంది. ఇది అంతకన్నా తక్కువే పడుతుంది మీకు, కానీ లైఫ్ వస్తుంది. ఇది అది ఒకరోజు యూజ్ చేసేసి మళ్ళీ పారేయాలి. అది ఇది పారేసే అవసరం లేదు. ఇది ఇది మిషన్ కటింగ్. ఇది మిషన్ కటింగ్ మేడం. ఇది ఇది మిషన్ కటింగ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మిషన్ కటింగ్. మిషన్ కటింగ్ అంటే ఇది క్లీన్గా బర్న్ వచ్చింటుంది, బర్నింగ్ అయి ఉంటుంది. ఇది మిషన్లోనే బర్నింగ్ అయి ఉంటుంది అనమాట. బయట పోగులు రాదు. ఇగో మేడం, ఈ బట్టలోనే ఇది మైక్రో బట్ట. మైక్రో బట్ట ఇది మైక్రో క్లాత్. అప్పుడు ఫస్ట్ చూపిస్తుంది కదా, అది ఆర్డినరీ క్లాత్. అది అది హ్యాండ్ కటింగ్. అది అది కటింగ్ అయ్యి కుట్టిన తర్వాత, అది చేతిలో ఆరం కుట్టిన తర్వాత అంతా మొత్తం హ్యాండ్ మీదే. ఇది ఇది వేరే మిషన్లో కుట్టే కాయలేదు. మిషన్లో కటింగ్ చేసుకోవచ్చు, ఓన్లీ కటింగ్ చేసుకొని మళ్ళీ చేతితోనే కుట్టాలి. అది అంటే కుట్టడానికి కూడా మీ దగ్గర చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాము. రూరల్ డెవలప్మెంట్ ఏరియా అనేసి ఇది ఆర్థికంగా వెనుకబడి ఉండే ఏరియా అనమాట. ఆంధ్ర బార్డర్ ఇది, అర్థమైనా. దాని నుంచి ఇక్కడ ఉపాధి ఏదో 10 రూపాయలు 15 రూపాయలకి పనిచేస్తారు. పాప మనం ఇంట్లో చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఉంటే ఏమి ఆర్థికంగా ఏది ఇంతవరకు ఏమి హెల్ప్ చేయలేదు. ఏమేమీ లేదు. ఎక్కడ మీకు దీనికి ఎక్కడ ఒక రూపాయి కూడా ఎవరికి లోన్లు గేన్లు ఏమి లేదు మేడం. ఏమి హెల్ప్ లేదు మాకు. ఎవరైనా పెద్దల్ని కలిసారా మీరు? మేము ఇలా కలిసాం మేడం, చేస్తాం చూస్తాం అన్నారు. ఎన్జిఓ వస్తే వాళ్ళతో అందరితో కలిసినాము, చేస్తాం చూస్తాము. మనంతా టీవీలో కూడా వచ్చింది, అప్పుడే యూట్యూబ్లో అంతా వచ్చింది, దీంట్లో వచ్చింది టీవీ 9లో కన్నడలో. అయినా కూడా వాళ్ళు చెప్పినారంతే, ఏది చేయలే మళ్ళీ పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివి పెట్టుకుంటే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఇది మిషన్లో కట్ చేస్తే ఎలా ఉంటుంది చూపిస్తారు. ఇప్పుడు మిషన్లో కట్ చేస్తున్నారు కదా, మిషన్లో కట్ చేస్తున్నావు కదా, మిషన్లో కట్ చేయడం. ఇది మిషన్లో కటింగ్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పీసెస్ అన్నమాట మిషన్లో కట్ చేస్తుంటారు. ఇలా ఒక్కొక్క పీసు, ఇవన్నీ కుట్టడానికి వేరే వాళ్ళకి ఇస్తారు డిజైన్. ఇలా కుట్టండి, మినిమం అంటే 10 లక్షల రూపాయలు పైన పడుతుంది. మిషన్ ఒకటే అంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి కటింగ్ చేపించుకొచ్చి లేదు మేము. ఇది ఓకే, మేము బెంగళూరులో పోయి బెంగళూరులో కటింగ్ చేపించుకొచ్చి లేదు. ఇది ఇంకా తయారైతుంది. ఇది ఒక మోడల్లో కాదు చూడండి, ఇది 3 ఇంచులు వస్తుంది. ఇది 3 ఇంచులు అంట కటింగ్. కలర్లు కలర్లో కట్ చేసుకొని వచ్చి కుట్టే వాళ్ళకి ఇస్తారు అన్నమాట. అంటే 3 ఇంచెస్ పైన కలర్, ఇదొక కలర్. ఓకే, అంటే ఇది ఇంచెస్ ప్రకారం కూడా. ఇంచెస్ ప్రకారం మేడం, ఇంచెస్ ప్రకారం. ఇప్పుడు ఫస్ట్ చూపిస్తుంది కదా 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా కలర్లు కలర్లు మిషన్లోనే. ముందు ఏం చేస్తుండే, ఒక ఏదైనా పెట్టుకొని కట్ చేసి ఒక క్యాండిల్ అంటించుకొని పాపం ఇచ్చేసేవాళ్ళు, దాన్ని బర్న్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇప్పుడు మిషన్లోనే ఇలా కటింగ్. ఓకే, చాలా బాగుందండి. ఇది ఇప్పుడు ఇది ఎన్ని ఇంచెస్? ఇది 3 ఇంచెస్. 2 ఇంచెస్ ఏమన్నా ఉంటే చూపించాను. కాదు పుట్టిండి, అది కుట్టిండే 3 ఇంచెస్. అదే ఇంకో 2 ఇంచెస్, ఇదే 2 ఇంచెస్ కూడా చూపిస్తాను. ఇంకో 2 ఇంచెస్ వచ్చేసి తీసుకోండి. ఇదా ఓకే, 2 ఇంచెస్ అంటే ఇంత ఉంటుంది. ఇది 3 ఇంచెస్. అది 3 ఇంచెస్. ఇది ఈ క్లాత్ వేరే కనిపిస్తుంది. హ్యాండ్ కటింగ్. ఇది
హ్యాండ్ కటింగ్ ఇది హ్యాండ్ కటింగ్ మిషన్ కాదు బర్నింగ్ బర్నింగ్ అయ్యే దానికి దీనికి 200 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఓహో ఇది వల్ల మనం ఎవరైనా తీసుకున్నప్పుడు మీరు దీన్ని బర్న్ చేసిస్తాము కుట్టిన తర్వాత కూడా చేయొచ్చా కుట్టిన తర్వాత చేసేది బర్నింగ్ ఓకే ఇది హ్యాండ్ కటింగ్ ఇది అంటే ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే ఆ క్లాత్ వేరే క్లాత్ ఒకటే అంటే అది లేజర్ బర్నింగ్ అది మిషన్లోనే బర్నింగ్ అయి ఉంటుంది అది ఓకే ఇది హ్యాండ్ లో కటింగ్ చేసింది అది ఇది హ్యాండ్ లో కటింగ్ చేసింది అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతసేపు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు ఇలా మీకు అమ్ముకోవచ్చు అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీళ్ళ నెంబర్ నేను కింద స్క్రోలింగ్లో పెడతాను వాళ్ళతో మీరు కాంటాక్ట్ కావచ్చు మీరు కూడా హోల్సేల్లో తీసుకొని మీరు కూడా అమ్ముకోవచ్చు లేదా మాకింటికి మాత్రమే కావాలి ఒక పీస్ రెండు పీసులే మాకు చాలా అనుకునే వాళ్ళు కూడా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఆన్లైన్లో పంపించేస్తారు కదండి ఆన్లైన్లో పంపిస్తారు అడ్రస్ ఇస్తే మీరు పంపించేస్తారు అన్నమాట మీరు నేను కింద నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా మీరే వాళ్ళని మీట్ కావచ్చు చాలా సంతోషంగా ఉంది అండి గారు ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు అవును మేడం కొందరు ఏమంటే మధ్యలోనే వదిలేస్తారు ఓర్పుతో మేము మెయింటైన్ చేసుకొని వచ్చినాము మెయింటైన్ చేసుకొని ఇప్పుడు మీరు కూడా ఇంకొకరికి ఇచ్చే లెవెల్కి వచ్చారు తర్వాత కొన్ని చాలామందికి ఉపాధి కల్పన అయ్యింది ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చారు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అందరికీ సాధ్యం కాదండి ఇది చేయడం చాలా బాగుంది మాకు మా వ్యూవర్స్కి మీరు చూపించినందుకు చాలా థ్యాంక్స్ నమస్కారం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం